ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన తమ పార్టీలో చేరిన పలువురికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని అలాంటి వారిని నమ్మకూడదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే బీఆర్ఎస్ కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ బీమా ఇంటింటికి బీమా పథకం వస్తుందని ఇళ్ళ ప్రజలందరూ కూడా ఒక్కతాటి పైకి వచ్చారు. మహిళా సోదరి మనలో సౌభాగ్య లక్ష్మి పేరిట 3000 రూపాయలు మాకు వస్తాయని ఇళ్ళ ఒక్కతాటి పైకి వచ్చారు. ఇంత గొప్పగా ఈ యొక్క సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఇళ్ళ కొన్ని కుట్టలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపుతా ఉన్నది. వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి మాకు ఓటేయాలి, మీకు పైసలు ఇస్తాం, ఇంకోటి ఇస్తామని చెప్పడానికి ఇళ్ళ వాళ్ళందరూ కూడా పోతా ఉన్నారు. సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకు. మీరు ఇచ్చింది 200, మా ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలు ఇస్తున్నారు, సంవత్సరానికి 24000 ఇస్తున్నారు. వాళ్ళు మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా తలకాయ కిందికి కాళ్ళు మీద పెట్టి జపం చేసినా కూడా ఆ తల్లులు ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయరు. వాళ్ళ గుండెల్లో కేసీఆర్ గారు గూడు కట్టుకున్నాడు. వాళ్ళు బతికున్నన్ని రోజులు కేసీఆర్ గారికి ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.